ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జన జాగృతి సేన అధ్యక్షుడు బంగారు కృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మేము జనజాగృతి సేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటి రామారావు గారికి అదే విధంగా మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బీరయ్య యాదవ్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పటి నుండి దాదాపు 14 సంవత్సరాల నుండి ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ సాధన కోసం ఆయన గ్రామీణ స్థాయి నుండి ఈరోజు జిల్లా స్థాయి వరకు ప్రజలను జాగృతం చేయడంలో ఆయన ఎంతో ముందున్నారు. కాబట్టి అప్పుడున్న ఆంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమం పట్ల అంచివేత నిర్బంధం ప్రయోగించినప్పుడు కూడా ఆ నిర్బంధాన్ని అంచివేతను ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ రకంగా తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు యువకులకు ఉద్యోగులకు కార్మికులకు రైతులకు మహిళలకు అన్ని వర్గాలకు ఆ రకంగా చైతన్యం చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ గురించి మాట్లాడితే నిర్బంధాలు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో ఇక్కడికి ఆంధ్ర పాలకులున్న సమయంలో అప్పుడు జిల్లాకు మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు ఆ మంత్రులకు కూడా గట్టిగా తెలంగాణ వాదం వినిపించి ఆ రకంగా తన మీద కేసులు నమోదయ్యి ఆ రకంగా జైలు జీవితం గడిపి కూడా ఆయన తెలంగాణ వాదాన్ని విడవలేడు. కాబట్టి అట్లాంటి అంకితభావం కమిట్మెంట్ పట్టుదల ప్రజలకు సేవ చేయాలనే తత్వం ఉన్నటువంటి నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రకంగా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే జిల్లాలోని బడుగు బలైన వర్గాలు పేదలకు ఆయన మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యమంలో ఎంతో కమిట్మెంట్తో నుండి ఆ రకంగా నిస్వార్థంగా పనిచేసి ఏ పదవులు ఆశించకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పటి నుండి కేసీఆర్ గారి మాట కట్టుబడి ఉండి ఎట్లాంటి పదవులు తీసుకోకుండా ప్రజల పక్షాన పోరాడినటువంటి నిస్వార్థపరుడు బీరయ్య యాదవ్ గారికి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి